తాలిబన్ల జెండా తొలగించి ఆఫ్ఘన్ జెండా ఎగురవేశారు. అక్కడి ప్రజలు తిరుగుబాటు పట్టినట్టు తెలుస్తుంది. జలాలాబాద్ లో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేపథ్యంలో తాలిబన్ల జెండా తొలగించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుటేటర్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజు చెప్పండి, తాలిబన్లు విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు అయితే జరిపినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, తాలిబన్లు ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లో సైన్యంతో మాత్రమే పోరాడారు. తాజాగా ఆఫ్ఘన్ ప్రజలతోటి తాలిబన్లు పోరాడుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇది కాబూల్ కి 70 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి జలాలాబాద్ లో జరిగిన సంఘటన మనం ఇప్పుడు చూపిస్తా ఉన్నాం. మన స్క్రీన్ పై ఉంది. అక్కడ ఆఫ్ఘన్ జెండాను, తాలిబన్ల జెండాను తీసేసి ఆఫ్ఘన్ జెండాను ఎక్కించడం అక్కడ ప్రజల పాలిట పాపం అయిపోయింది. దానికి తాలిబన్లు ఇది వాళ్ళ ధిక్కారానికి నిదర్శనంగా పేర్కొంటూ వాళ్ళ మీద ఏకపక్షంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అక్కడంతా జనమంతా కూడా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఒక మనం ఒక విషయాన్ని గమనించాలి భవానీ. అక్కడక్కడ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తమ వశమైందని చెప్పుకుంటున్నటువంటి తాలిబన్లకు అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు ఎదురవుతా ఉన్నాయి. తాలిబన్లను ఎదిరించేటటువంటి శక్తులు, సమూహాలు, ఆలోచనలు ఆఫ్ఘనిస్తాన్ లో కలుగుతా ఉన్నాయి. ఇదంతా కూడా తాలిబన్లకు వ్యతిరేకంగా ఒక శక్తులు కొన్ని పనిచేస్తాయి రాబోయే కాలంలో పూట అన్నదానికి నిదర్శనాలుగా చెప్పుకుంటుండగా, ఇవాళ ఏకంగా అక్కడ ప్రజలే ముందుకొచ్చి వాళ్ళ జెండాను దించేసి మామూలు పౌర ప్రభుత్వ జెండాని, అంటే ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండాను ఎగిరేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. దీనికి ఇది నచ్చినటువంటి తాలిబన్లు సహజంగానే అది వాళ్ళకి నచ్చినటువంటి అంశం. దాంతో ఏకంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జనమంతా పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం భవానీ. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ జలాలాబాద్ అనేది 4వ అతిపెద్ద నగరం ఆఫ్ఘనిస్తాన్ లోపల. అక్కడ దాదాపుగా 400,000 మంది జనాభా ఉన్నారు. అది కొద్ది విద్యాలయాలకు అది కేంద్రంగా ఉన్నటువంటి నగరం ఆ జలాలాబాద్. అయితే అక్కడ ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువ అక్కడ ఉన్నటువంటి జనం లోపల కూడా, ఎందుకంటే విద్యాలయాలు ఎక్కువ ఉన్నాయి, 3-4 యూనివర్సిటీలు ఉన్నాయి కనుక అక్కడ ప్రజల్లో కూడా చైతన్యం ఎక్కువ పాలలో ఉంది. ఇదంతా కూడా అంటే చదువుకున్న వాళ్ళ ఉన్న చోట, చైతన్యం ఉన్న చోట తాలిబన్లకు తిరుగుబాటు తప్పదన్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడతా ఉంది భవానీ. ఇక్కడ ఇంకొకటి అంశం మనం గమనించాలి. నిన్ననే తాలిబన్లు ఒక ప్రకటన జారీ చేశారు, ఆఫ్ఘన్ పౌరులను క్షమాభిక్ష పెడుతున్నాం, ఆఫ్ఘన్ పౌరులు స్వేచ్ఛగా ఉండొచ్చు, ఏ అధికారులందరూ కూడా తమ తమ డ్యూటీలు చేయొచ్చు, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మేము పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన కొన్ని గంటల్లోనే పౌర సమాజంపై కాల్పులు చేయడం అనేది అక్కడ తాలిబన్ల యొక్క మనసులో ఉన్నటువంటి అసలు నైజానికి నిదర్శనంగా చెప్తా ఉన్నారు. పైకి చెప్పేది ఒకటి, వాళ్ళు ఆచరించేది ఒకటి అనేది మొదటి నుంచి ప్రపంచ సమాజం భయపడుతున్నటువంటి అంశం ఇప్పుడు మనకు అదే కనపడతా ఉంది భవానీ. అంటే రాబోయే కాలం లోపల ఇది నాంతిగా మారేటటువంటి సూచనలు కనపడతా ఉన్నాయి. భవిష్యత్తు లోపల తాలిబన్లకు చాలా ప్రాంతాల్లో తిరుగుబాట్లు తప్పవన్నటువంటిది ఈ జలాలాబాద్ ఘటన నిరూపిస్తా ఉంది భవానీ. థ్యాంక్ యూ నాగరాజు.